వెల్కమ్ టు రిషి తెలుచూడ్. రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్, మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ కొన్ని చూద్దాం. వీటిని తప్పనిసరిగా నోట్స్ రూపంలో రాయండి. ఇవి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా మోస్ట్ సెలెక్టివ్ బిట్స్ మీకు తప్పనిసరిగా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి తప్పనిసరిగా నోట్స్ రూపంలో రాయండి. నెక్స్ట్, ఈ వీడియోస్ని తప్పనిసరిగా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. ఓకే, ఫస్ట్ బిట్ చూద్దాం. అమెరికన్ జిఎం గ్రాండ్ మాస్టర్, అమెరికన్ గ్రాండ్ మాస్టర్ లెవాన్, ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ లెవాన్ అరోనియన్ని ఓడించి చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2024 విజేత ఎవరు అనేది ఇక్కడ మనకి బిట్. ఇక్కడ చూసుకున్నట్లయితే హూ వన్ ద చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2024 డిఫీటింగ్ అమెరికన్ జిఎం లెవాన్ అరోనియన్. ఇక్కడ మనకి అమెరికా గ్రాండ్ మాస్టర్ని ఓడించి అతనికి ఇటీవల కాలంలో ఆ యొక్క చెన్నై గ్రాండ్ మాస్టర్ అక్కడ ఓడించినటువంటి చెన్నై గ్రాండ్ మాస్టర్ ఎవరు? ఓ వన్ ద చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2024 డిఫీటింగ్ అమెరికన్ గ్రాండ్ మాస్టర్ లెవాన్ అరోనియన్. కాబట్టి ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఇవ్వడం అనేది జరిగింది. ఆ 4 ఆప్షన్లో ఎవరో చూద్దాం. జిఎం ప్రవీణ్, గ్రాండ్ మాస్టర్ ప్రవీణ్, గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం, గ్రాండ్ మాస్టర్ ముఖేష్ దొమ్మరాజు, గ్రాండ్ మాస్టర్ రమేష్ కృష్ణన్. ద రైట్ ఆన్సర్ ఈస్ గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం. గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం ఈ యొక్క ఘనతను సాధించడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ బిట్. అధ్యక్షుడు ట్రంప్ యుఎన్ అంబాసిడర్గా ఎవరిని నియమించారు? ఇక్కడ మనకి యునైటెడ్ నేషన్స్, ద ప్రెసిడెంట్ ట్రంప్ అపాయింటెడ్ ఎవరిని, ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఒక యుఎన్కి సంబంధించినటువంటి ఒక అంబాసిడర్ ఇటీవల కాలంలో నియమించారు ఎవరు అని చెప్పేసి అని మనం ఇక్కడ ప్రశ్న ఇవ్వడం అనేది జరిగింది. ఆ ఎవరు చెప్పిన తర్వాత మీకు ఆ ఇంగ్లీష్ ఉన్నటువంటి ఆ డేటాను కానీ మిగిలినటువంటి డేటా మీకు తెలియజేయడం జరుగుతుంది. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ యుఎన్ అంబాసిడర్ బై ప్రెసిడెంట్ ట్రంప్ అనేది ఇక్కడ మనకి పెట్టు. వాటిని చూసుకున్నట్లయితే ఎలిస్ స్టెఫానిక్, నిక్కీ హేలీ, మైక్ పాంపియో, జార్జ్ డబ్ల్యూ బుష్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఎలిస్ స్టెఫానిక్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రెసిడెంట్ ట్రంప్ అపాయింటెడ్ ఎలిస్ స్టెఫానిక్ ఏ న్యూయార్క్ రిప్రజెంటేటివ్ యాజ్ ద యుఎన్ అంబాసిడర్. కాబట్టి ఇక్కడ మనకి ఇతన్ని రీసెంట్గా వచ్చినటువంటి మన ట్రంప్ నియమించడం అనేది జరిగింది, యుఎన్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. సైటెడ్ హెయిర్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ ద ఇజ్రాయెల్. ఇక్కడ మనకి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిణామాలన్నీ కూడా మారిపోతున్నాయండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి జో బైడెన్ ఉన్నటువంటి పరిణామాలు వేరు, ఇతను వచ్చిన తర్వాత మొత్తం పరిణామాలన్నింటిని కూడా మార్చివేయడం జరుగుతుంది. అనేక మంది కొత్త వ్యక్తులను తీసుకుంటున్నాడు, అతనికి గొప్ప గొప్ప పదవులు అప్పచెప్తున్నాడు. మనం చూసినట్లయితే ఈరోజు న్యూస్ పేపర్లో ఎలన్ మస్క్కి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఇతనికి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప పదవులు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అమెరికా యొక్క రూపురేఖలన్నింటి కూడా మారుస్తాను నేను, ఆర్థిక వ్యవస్థ రోజురోజుకి పతనం అయిపోతుంది, దాన్ని నేను మరలాగా ఒక నిర్దిష్టమైన పరిస్థితి తీసుకొస్తానని చెప్పేసి అని ఇటీవల కాలంలో అమెరికా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించి అధికారంలోకి రావడం అనేది జరిగింది. కమలా హారిస్ మీద గెలిచేయడం మనందరూ కూడా తెలిసినటువంటిదే. కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దడానికి అనేకమైనటువంటి కొత్త కొత్త మార్పుల్ని తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇటీవల కాలంలో యుఎస్ అంబాసిడర్గా ఇటీవల కాలంలో ఎలిస్ స్టెఫానిక్ని నియమించడం జరిగింది. నెక్స్ట్ మీరు చూద్దాం. జూలై 14, 2026 వరకు భారతదేశ విదేశ శాఖ కార్యదర్శిగా ఎవరు పొడిగించబడ్డారు? అంటే ఇక్కడ అతని యొక్క టెన్యూర్ అనేది అయిపోయింది ఆల్రెడీ, కానీ దాన్ని ఏం చేశారు, ఎక్స్టెండ్ చేశారు. హూ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ అన్ ఎక్స్టెన్షన్ యాజ్ ఎ ఇండియన్ ఫారిన్ సెక్రటరీ అంటిల్ జూలై 14, 2026? మరలా ఒకసారి చూడండి మీరు. హూ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ అన్ ఎక్స్టెన్షన్ యాజ్ ఎ ఇండియన్ ఫారిన్ సెక్రటరీ అంటిల్ జూలై 14, 2026? అప్పటి వరకు ఎవరిని పొడిగించారు? ఉన్నటువంటి వ్యక్తి
మరలా అతను పొడిగించడం అనేది జరిగింది. నాలుగో ఆప్షన్ హర్షవర్ధన్ సింగ్లా, టిఎస్ తిరుమూర్తి, విక్రమ్ మిశ్రి, విజయ్ గోఖలే. విజయ్ గోఖలే భారతదేశ విదేశాంగ కార్యదర్శి, ఫారిన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా. ఆయన ఎవరంటే విక్రమ్ మిశ్రి. ఈయన యొక్క పదవీ కాలాన్ని మరలా 2026 జూలై 14 వరకు పొడిగించడం జరిగింది. సో మన ప్రజెంట్ ఫారిన్ సెక్రటరీ, ఇండియాస్ ఫారిన్ సెక్రటరీ ఎవరంటే విక్రమ్ మిశ్రి అనే పదాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ మీరు చూద్దాం. డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ ఎల్ఆర్ఎల్ఏ సిఎం, దాని యొక్క పరిధి ఎంత, రేంజ్, దాని యొక్క రేంజ్, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ బై డిఆర్డిఓ. ఇటీవల కాలంలో డిఆర్డిఓతో సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయబడినటువంటి ఈ యొక్క లాంగ్ రేంజ్ మిసైల్, దాని యొక్క రేంజ్ ఎంత అనేది ఇక్కడ మనకి బిట్. ఆప్షన్ 1000 కిలోమీటర్స్, ఆప్షన్ 2 500 కిలోమీటర్స్, ఆప్షన్ సి 750 కిలోమీటర్స్, ఆప్షన్ డి 1500 కిలోమీటర్స్ దాని యొక్క రేంజ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ 1000 కిలోమీటర్స్. డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ ఎల్ఆర్ఎల్ఏసిఎం పరిధి ఎంతంటే 1000 కిలోమీటర్స్. 1000 కిలోమీటర్స్గా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మీరు చూద్దాం. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఒక చిన్న నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం అనేది జరిగిందండి. ఎవరైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి సిద్ధపడుతున్నారో, మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో, వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ 3 బ్యాచెస్ దిగ్విజయంగా రన్ అవుతున్నాయి. 4th బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. ఈరోజే 4th బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. తప్పనిసరిగా మీలో ఎవరైనా సరే ప్రిలిమ్స్ క్రాక్ చేసి మెయిన్స్ కనుకున్నట్లయితే, ప్రిపేర్ అవుతున్నట్లయితే మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోండి. తద్వారా మీరు తప్పనిసరిగా జాబ్ కూడా సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫస్ట్ పాయింట్, మనం ఏ విధమైన టైం టేబుల్ ఫాలో అవుతున్నామో ఇంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగ్ 7 to 2 వరకు కూడా క్లాసెస్ ఉంటాయండి, రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. 2 తర్వాత 2 to 3 1 అవర్ బ్రేక్ ఉంటుంది. 3 నుంచి స్టడీ అవర్స్ ఉంటాయి. మరలా 5 to 6 ఎగ్జామ్ ఉంటుంది, యూనిట్ వైజ్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే యూనిట్ వైజ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అయిపోయిన తర్వాత నైట్ 10 o'clock వరకు స్టడీ అవర్స్ ఉంటాయండి. ఇటువంటి సిస్టమాటిక్ టైం టేబుల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఫాలో అవ్వట్లేదేమో అనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మన ఇన్స్టిట్యూట్ని మీరు చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక మనకి సిలబస్, సిలబస్ విషయంగా వచ్చేటప్పటికి మీరు చేయవలసిన ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఒక ఏపీఎస్టీని పక్కన పెట్టి మిగిలినటువంటి వాటిలో ఏపీఎస్టీ చదవండి. దానికి కరెంట్ యాడ్ చేయవలసినటువంటి అవసరం ఉండదు. కానీ అదేవిధంగా మనకి పాలిటీ కానీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటికి తప్పనిసరిగా కరెంటు యాడ్ చేయడానికి, దట్ మీన్స్ కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటిని గత 1 సంవత్సరం నుంచి జరుగుతున్న అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి చదివినట్లయితేనే మనం సక్సెస్ అవుతాము. ఈ విషయాలన్నీ కూడా మన స్టాఫ్, మనకున్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా సిస్టమేటిక్గా రన్ చేస్తున్నాము ఇన్స్టిట్యూట్ని, చాలా సిస్టమేటిక్ క్లాసెస్ ఉన్నాయి మన దగ్గర. కాబట్టి మీరు ఈ 4th బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో తప్పనిసరిగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్. దక్షిణాసియా దేశాలు కలిపి టెలికాం నియంత్రణ కోసం బహుపాక్షిక ఈవెంట్ను ఏ దేశం నిర్వహించింది? విచ్ కంట్రీ హోస్టెడ్ మల్టీలేటరల్ ఈవెంట్ ఫర్ టెలికాం రెగ్యులేషన్ బ్రింగింగ్ టుగెదర్ సౌత్ ఏషియన్ నేషన్స్. ఈ సౌత్ ఏషియన్ నేషన్స్ అన్నింటిని కూడా ఒక దారికి తీసుకురావడానికి ఇటీవల కాలంలో ఒక సమ్మిట్ నిర్వహించినటువంటి దేశం ఏది అని చూసినట్లయితే, 4 ఆప్షన్ ఉన్నాయి ఇక్కడ మనకి. 1 శ్రీలంక, 2 థాయిలాండ్, 3 భారతదేశం, 4 మలేషియా. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఇండియా. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఇండియా. ఇండియా ప్లేడ్ ఏ హోస్ట్ టు ఏ సిగ్నిఫికెంట్ రీజనల్ గ్యాదరింగ్ యాజ్ ద టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ఆర్గనైజ్డ్ ఏ మల్టీలేటరల్ ఈవెంట్ ఇన్ న్యూఢిల్లీ. మల్టీలేటరల్ ఈవెంట్ ఇన్ న్యూఢిల్లీ. కాబట్టి దానికి హోస్ట్గా పనిచేసినటువంటి దేశం ఏది అంటే ఇండియా అని మనం గుర్తుంచుకోవాలి. ఈ బిట్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే చూద్దాం. క్వశ్చన్ ఆఫ్ ద డే, బుద్ధి దీపావళి లేదా హరబోధిని ఏకాదశి అని కూడా పిలువబడే ఇగాస్ బగ్వాల్ యొక్క ప్రత్యేకమైన పండుగను భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరుపుకోవాలని క్వశ్చన్ గురించి నేను చెప్పడం జరిగింది.
ఈ క్వశ్చన్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది, గతంలో దీని గురించి చెప్పుకున్నాం మనం. మళ్ళీ ఆ క్వశ్చన్ ఆఫ్ ద డేగా ఇచ్చాను మీకు, తప్పనిసరిగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ ద యూనిక్ ఫెస్టివల్ ఆఫ్ ఏకాస్ భగ్వాల్ ఆల్సో నోన్ యాజ్ ద బుద్ధా దివాళీ ఆర్ హర్బోధిని ఏకాదశి ప్రైమర్లీ సెలబ్రేటెడ్? ఎవరి చేత నిర్వహించబడుతుంది ఇది పండుగ? ఒకటి, ఇక్కడ ఏ దేశం ఏ రాష్ట్రం నిర్వహించబడుతుంది? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్? విచ్ వన్ ఇస్ ద రైట్ వన్, విచ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనేది మీరు చూస్ చేసుకుని తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్. మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.